ఈ కథానాయకులు కెరీర్ కోసం వివాదాలు తెచ్చుకుంటున్నారా? సినిమా విజయం కోసం వివాదాలు పాలవుతున్నారా? హిట్లు వస్తే యాటిట్యూడ్ పెరిగిపోయింది లాంటి విమర్శలు పట్టించుకోకుండా డోంట్ కేర్ అంటూ ముందుకు సాగుతున్నారా? ఇలా కాంట్రవర్సీలు తెచ్చుకోవటం కెరీర్కు మైనస్ అనుకోవటం లేదా? ఇంతకీ విమర్శలు కొని తెచ్చుకుంటున్న ఆ హీరోలు ఎవరు? ఎందుకు ఇలా చేస్తున్నారు? వివాదాలు తెచ్చుకోవాలని ఏ హీరోకు మాత్రం ఉంటుంది? అయితే కొందరు హీరోలు మాత్రం విమర్శలు తెచ్చుకుంటున్నారు. బయట ఎవరు ఏం మాట్లాడుకున్నా సరే తాము మాత్రం సినిమా కోసం ఏమైనా చేస్తామంటున్నారు. అర్జున్ దర్శకత్వంలో విశ్వక్సేన్ సినిమా మొదలు కావలసింది, కానీ తరువాత అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ విశ్వక్సేన్ ను అన్ప్రొఫెషనల్ అని విమర్శించాడు. ఈ హీరోతో ఇకపై సినిమా చెయ్యను అని తేల్చేసిన మ్యాటర్ కూడా తెలిసిందే. విశ్వక్ మాత్రం ఇదంతా సినిమా కోసమే అంటున్నాడు. సినిమా బాగుండాలి అనుకున్నాను, కానీ దర్శకుడు అర్జున్ కు తన వెర్షన్ అర్థం కాలేదు అన్నాడు, అపార్థం చేసుకున్నాడని చెప్పాడు. ఓ పక్క అర్జున్ కు క్షమాపణ చెప్తూనే ఎవరు ఏమనుకున్నా తనకు కెరీరే ఇంపార్టెంట్ అని మనసులో మాట బయటపెట్టాడు. విమల్ కృష్ణ డీజే టిల్లు సినిమాకు దర్శకుడు, సిద్ధు జొన్నలగడ్డ హీరో. ఎన్నో సినిమాలు చేసినా రాని పేరు ఈ ఒక్క సినిమాతోనే తెచ్చుకున్నాడు సిద్ధు. సెకండ్ పార్ట్తో తనకు వచ్చిన ఇమేజ్ను కాపాడుకోవాలి అనుకుంటున్నాడు. మొదటి భాగాన్ని మించి సెకండ్ పార్ట్ హిట్ కావాలి అనుకుంటున్నాడు. దర్శకుడు విమల్ కృష్ణ సెకండ్ భాగంలో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. అందుకు కారణం క్రియేటివ్ డిఫరెన్సెస్ అని వినిపించింది. ప్రస్తుతం మల్లిక్ రామ్ ఈ సెకండ్ పార్ట్ను దర్శకత్వం చేస్తున్నాడు. అలాగే శ్రీలీల చేయాల్సిన ఈ సినిమాలోకి అనుపమ పరమేశ్వరన్ వచ్చింది. కొన్ని రోజులు షూటింగ్ తర్వాత తప్పుకుంది. తర్వాత మడోనా సెబాస్టియన్ పేరు వినిపించింది. ఇప్పుడు హిట్టుతో విజయం అందుకున్న మీనాక్షి చౌదరి పేరు హీరోయిన్ గా వినిపిస్తోంది. ఇలా దర్శకుడు హీరోయిన్లు మారడంతో సిద్ధు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కానీ ఈ కథానాయకుడు సినిమా విజయం ఆన్సర్ చెప్తుంది అంటున్నాడట. అర్జున్ రెడ్డి గీత గోవిందంతో స్టార్డమ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ లైగర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, కానీ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అంతేకాదు, ప్రమోషన్లలో దేవరకొండ ప్రవర్తన కారణంగా కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. ఇక లైగర్ తర్వాత జనగణమణ పూరి దేవరకొండ కాంబోలో ఫిక్స్ అయింది. లైగర్ సినిమా మధ్యలోనే జనగణమణ షూటింగ్ కూడా కొద్దిగా జరిగింది. అయితే లైగర్ ఫ్లాప్ కావడంతో ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేశాడు విజయ్ దేవరకొండ. తరువాత వచ్చే సినిమాలు తన కెరీర్ కు హెల్ప్ అయ్యేలా ఉండాలని ఫిక్స్ అయ్యాడట. అందుకే జనగణమణ మూవీకి రెడ్ సిగ్నల్ వేశాడట.